हाय वेलकम बैक टू माय चैनल नेनु श्रावंतिनी नेनु ई रोज मीकु चाला टेस्टी अंड ईजी दोसकाय पच्चड़ मुक्कलु एला चेयालो चूपिस्तानंडी। दोसकाय पच्चड़ मुक्कलु ना चिन्नप्पुडु अयिते मम्म रोट्लो रुब्बी अला चेसेदी अप्पुडु बागुंडेयि मुक्कलु कोन्नि अला अला तगुलुकुंटू अन्नंलो कलुपुकोनि तिंटंटे చాలా బాగుండే। కానీ ఇప్పుడు మనకి అంత పెద్ద రోళ్ళు మనకి ఇక్కడ ఉండో కాబట్టి నేను మిక్సీలోనే చేశాను। చాలా బాగుంటుంది, దోసల్లోకైనా చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి। దానికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి కళాయిని పెట్టుకోవాలి। ఈ కళాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తున్నానండి। మెంతులు ఎక్కువగా వేయట్లేదు, కొంచెమే వేస్తున్నాను మెంతుల్ని వేసుకొని। దీంతో పాటు మనం ఇప్పుడు జీలకర్ర 1 టీ స్పూన్ వేసాను ఇక్కడ జీలకర్రని। ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి। ఇదంతా మంట తక్కువలో పెట్టుకొనే వేయించుకోవాలండి, ఎందుకంటే మనం చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి హైలో పెడితే అన్ని మాడిపోతాయి। మంట సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగుతాయి। ఇవి కొంచెం వేగిన తర్వాత పల్లీలు, నేను ఇక్కడ ఒక గుప్పెడ పల్లీలు తీసుకున్నాను, వీటిని కూడా బాగా వేయించుకోవాలి। మరీ ఓవర్ ఫ్రై చేయకండి, టేస్ట్ కొంచెం చేంజ్ అవుతది। లైట్ గా ఫ్రై అయితే చాలు పల్లీలు, చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకోవాలి। అది కొంచెం చల్లగయ్యే లోపల మనం ఈ స్టవ్ మీద పచ్చిమిర్చి వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకుందాం। దీంట్లో 2 నుంచి 3 డ్రాప్స్ ఆయిల్ వేస్తున్నాను అంతే, ఈ పచ్చిమిర్చి ఫ్రై అవడానికి। ఎక్కువ ఆయిల్ వేసినా కూడా అది చింది పడుతుందని మన మీద, అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా మన జీలకర్ర మెంతులు ఆవాలు పల్లీలు ఆ పొడి అనేది రెడీ అయిపోయింది। ఈలోపు పచ్చిమిర్చి వేయించుకొని దీంట్లో 5 నుంచి 6 వెల్లిపాయ రెబ్బలు వేసుకొని వీటిని కొ లైట్‌గా 1 మినిట్ పాటు అలా ఫ్రై అవగానే దీంట్లో నేను కొంచెం పుదీనా వేసానండి। పుదీనా కూడా వేసుకొని చూడండి చాలా బాగుంటుంది। దోసకాయ పచ్చడి ముక్కల్లో పుదీనా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ టేస్ట్। అవి ఫ్రై అయ్యాక ఇవి చూసారు కదా పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా, దీంట్లోనే ఆ పచ్చిమిర్చి ఎల్లిపాయలు పుదీనా కూడా వేసుకొని మిక్సీ చేసుకొని దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి। మనం ఫస్ట్ నుంచి ఎక్కడ ఉప్పు వేయలేదండి, దీంట్లో ఉప్పు వేసుకొని దీంట్లో దోసకాయ ముక్కలు చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి। ఫస్ట్ కొంచెమే వేసుకోండి, కొన్ని అది కొంచెం గ్రైండ్ అయ్యాక కొన్ని ముక్కలు యాడ్ చేసుకోండి। చూసారు కదా ఈ విధంగా, చూసారు కదా మరి కొంచెం ఫస్ట్ కొంచెం గ్రైండ్ అయ్యాక మళ్ళీ ముక్కలు వేసేసరికి కొన్ని ముక్కలు అలాగే అలా ఉన్నాయి, కొన్ని ముక్కలు బాగా పేస్ట్ అయ్యాయి। ఎందుకంటే అలా ఉంటేనే బాగుంటుందండి, దోసకాయ పచ్చడి ముక్కలు అంటేనే మొత్తం మెత్తగా పేస్ట్ అయిపోవద్దు। చూసారు కదా కొంచెం ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది, కొంచెం అట్లా మంచిగా ఉంటుంది రైస్లో తినడానికి। మళ్ళీ ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు, నేను ఇక్కడ శనగపప్పు ఓన్లీ ఆవాలు ఈ రెండే వాడుతున్నానండి। ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2 చీల్చుకొని ఇలా వేసుకోవాలి। ఇది ఇవి వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు 1/2 టీ స్పూన్ పసుపు వేసాను, చిటికెడు ఇంగువ అనేది మీ ఆప్షన్ అండి, కానీ ఏ పచ్చడికైనా సరే ఇంగువ అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, అందుకే నేను ఇక్కడ వాడుతున్నాను। ఇదైతే మీ కంప్లీట్ ఆప్షన్. తర్వాత కరివేపాకు వేసుకొని అది కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి। చూసారు కదా మన పోపు రెడీ అయిపోయింది, ఇలా మనం పచ్చడిలో కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। దోసకైనా చపాతీకైనా రైస్కైతే సూపర్గా ఉంటుంది, వేట్లో అయినా చాలా బాగుంటుంది, వన్స్ ట్రై చేసి చూడండి। ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తారనమాట, ఈ విధంగా ఆంధ్రాలో అయితే ఎక్కువ ఇలాగే చేస్తారు, యాక్చువల్ అయితే రోట్లో రుబ్బుతారు, మనకి అక్కడ రోళ్ళు అవైలబిలిటీలో లేవు కాబట్టి నేను మిక్సీలో చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి। మీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ, థ్యాంక్ యూ।